हाय हेलो नमस्ते अंडी वेलकम टू यू गुरु एडुकेशन मन डिस्कस टापिक गतमलो ग्रूप टू प्रीवियस बिट्स मनम ओकसारी चूद्दाम पेपर फोर कु संबंधी ओके इप्पुडु टापिक वेल्लाम चूसिनट्लयिते 51th क्वेश्चन अंडी 1 to 5th पार्ट 1 वीडियोलो कलदु अदे विधंगा मन इक 51 to 100 क्वेश्चन चूदाकसारी जतपरचट चूस सैड मुस्लिम पंडगल इतर पेर्लु ए रमजान बी मोहरम सी शबने मिराज डी बक्रीद वीट की इतर पेर्लु चूस मरी करेक्ट आपशन चूदाकसारी ईद उल फितर पेर्ल पंडग ईद उल अजा जग्ने की रात मरी 51 की करेक्ट आंसर वे मन को फस्ट आपशन अने करेक्ट आंसर का చెప్పొచ్చు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చుండి నెక్స్ట్ 52 చూసినట్లయితే 2005 లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల యూపీఏ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యూపీఏ ప్రభుత్వం ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది ఆ కమిటీలో సభ్యులు ఎవరు అని చూసినట్లయితే 52 కి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ గా చెప్పొచ్చుండి యూపీఏ ప్రభుత్వము ముగ్గురు సభ్యులు కలిగినటువంటి కమిటీని నియమించింది అది ఆన్సర్ వచ్చేసి 52 కి ఫోర్త్ ఆప్షన్ ప్రణబ్ ముఖర్జీ రఘువంశ్ ప్రసాద్ యాదవ్ దయానిధి మారన్ అనే ముగ్గురు వ్యక్తులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ 53 చూసినట్లయితే 2001లో ఏర్పాటైన జేఎం గిర్గ్లానీ కమిషన్ను దేనికోసం నియమించారని చూసినట్లయితే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 53 వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి 53 की फोर्थ ऑप्शन का చెప్పొచ్చు 16 जीवो అమలులో జరిగిన అన్యాయాలను పరిశీలించి పరిహార చర్యలు సూచించడానికి జేఎం గిర్గ్లానీ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ 54th చూసినట్లయితే ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు తెలంగాణ ఏర్పడక ముందు ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సమయంలో విరమించకపోతే ఇక్కడ సెలైన్ అంటే సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఎవరని చూసినట్లయితే 54 కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి జస్టిస్ బి సుభాషన్ రెడ్డి అనే చైర్మన్ గారు కేసీఆర్కు బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించడం జరిగింది 54 కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి జస్టిస్ బి సుభాషన్ రెడ్డి సో 55 చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14F నిబంధనలో ఉన్న అంశం రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నటువంటి 14F నిబంధనలో ఉన్న అంశం ఏంటని చూసినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో హైదరాబాద్ను ఫ్రీ జోన్గా పరిగణించడం అనేది మనకి ఇక్కడ 14F పేర్కొన్న అంశం 56 చూసినట్లయితే 2009 జనరల్ ఎన్నికల్లో ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిలైన రాజకీయ పక్షాలు ఏంటని చూసినట్లయితే 56 చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ అండ్ సిపిఐఎం అనే ఈ నాలుగు పార్టీలు రాజకీయ పక్షాలుగా ఏర్పడి మహాకూటమిలో భాగంగా పోటీ చేయడం జరిగింది 2009 ఎన్నికల్లో నెక్స్ట్ 57 చూసినట్లయితే క్రింది వారిలో ఎవరు తెలంగాణలో దళిత బహుజన మహాసభను ఏర్పాటు చేశారు అని చూసినట్లయితే 57 ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి మా రోజు వీరన్న దళిత బహుజన మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది సో 58 చూసినట్లయితే క్రింది వారిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరని చూసినట్లయితే 58 ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి వేద కుమార్ గారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 58 కు 59 చూసినట్లయితే 2012లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీ హిల్స్ లో కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు అని చూసినట్లయితే 59th ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి విమలక్క ఇక్కడ ఆరోపణలను ఎదుర్కొనడం జరిగింది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ 59 కి సిక్స్ చూడండి టిఆర్ఎస్ 2004 ఎన్నికల్లో గెలిచి యూపీఏలో చేరడానికి దిగువ షరతు విధించింది అంటే 2004లో ఎన్నికల్లో గెలిచి యూపీఏ కాంగ్రెస్లో చేరడానికి దిగువ షరతు ఏది విధించింది అని చూసినట్లయితే
కనీస ఉమ్మడి అంటే 60కి ఆన్సర్ చూద్దాం డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చు ఇక్కడ 60కి కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని జోడించాలి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఈ షరతుతోటి 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ యూపీఏలో చేరడం జరిగింది సో 61 చూసినట్లయితే తెలంగాణ జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేశారని చూసినట్లయితే 61కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి పొలిటికల్ సైన్స్ విభాగంలో మనకు ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం గారు సో 62 చూడండి 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయని చూసినట్లయితే 62కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి 16 విగ్రహాలను కూల్చివేయడం జరిగింది మిలియన్ మార్చ్లో భాగంగా 63 బషీర్బాగ్లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీస్ కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి అని చూసినట్లయితే 63 వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల బషీర్బాగ్లో ప్రజల ఊరేగింపుగా వెళ్తున్న సందర్భంలో కాల్పులు జరపడం జరిగింది 63కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ఈ కాల్పులు అనేవి జరగడం నెక్స్ట్ 64 చూడండి ట్యాంక్ బండ్ పైన మొదట ప్రతిష్ఠించబడిన మొత్తం 32 విగ్రహాలలో ఎన్ని తెలంగాణ వారికి సంబంధించినవి అని చూసినట్లయితే 64 చూడండి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉందండి 8 అంటే 8 విగ్రహాలు మాత్రమే తెలంగాణ వారికి సంబంధించినవి మిగతా 32లో మిగతావన్నీ కూడా వివిధ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారివి కలవు నెక్స్ట్ 65 చూసినట్లయితే పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చలో పాల్గొని సవరణను ప్రతిపాదించిన పార్లమెంటు సభ్యుడు ఎవరని చూసినట్లయితే 65కి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి అసారుద్దీన్ ఓవైసీ మనకి ఇక్కడ పార్లమెంటులో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా పాల్గొన్నటువంటి పార్లమెంటు సభ్యుడు 66 చూడండి తెలంగాణను సాధించడానికి ప్రొఫెసర్ కె జయశంకర్ ప్రతిపాదించిన మూడు ప్రధాన అంశాలు ఏంటని చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ అండి అవగాహన ఉద్యమం రాజకీయ ప్రక్రియ 66కి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అవగాహన ఉద్యమం రాజకీయ ప్రక్రియ అనే మూడు ప్రధాన అంశాలతోటి తెలంగాణ ఏర్పడాలి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది 67 చూసినట్లయితే ప్రముఖ ఒగ్గు కథకుడు ఎవరని చూసినట్లయితే 67కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి మిద్దె రాములు గారు ప్రముఖ ఒగ్గు కథకుడు నెక్స్ట్ 68 చూడండి కింది వాటిలో ఏది సరైనది కాదు అంటే ఫోర్త్ ఆప్షన్ అండి తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను సంస్కృతులను ప్రదర్శించాయి అనేది ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి వాక్యం అండి తెలుగు సినిమాలు అనేవి అన్ని ప్రాంతాల విభిన్నతను సంస్కృతులను ప్రదర్శించాయి అనేది ఇక్కడ కరెక్ట్గా లేదనేది చెప్పవచ్చు 69 చూడండి తొలి ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది అనేది చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ అండి కామారెడ్డిలో జరిగింది తొలి ధూమ్ధామ్ ఎక్కడ జరిగిందంటే థర్డ్ ఆప్షన్ కామారెడ్డిలో జరిగింది నెక్స్ట్ 70 చూడండి పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చేలలోన అన్న పాటను రాసిన రచయిత ఎవరు అంటే 70కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి మిత్ర గారు రాయడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ 70కి 71 చూడండి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు అని చూసినట్లయితే మనకి ఇక్కడ 71 వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి బీవీఆర్ లేదా బీవి ఆచార్య గారు రాయడం జరిగిందండి బీవీఆర్ చారి లేదా బీవి ఆచార్య అని చెప్పవచ్చు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ 71కి సో 72 చూడండి ఉద్యమం సందర్భంగా జరిగిన ప్రదర్శనలలో దిగువ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలను ప్రదర్శించారు అని చూసినట్లయితే 72 చూడండి ఫోర్త్ ఆప్షన్ అండి పీర్లు బతుకమ్మ బోనాలను ఉద్యమ సందర్భంగా ప్రదర్శనలో ఈ సాంస్కృతిక అస్తిత్వ ప్రతీకలను ప్రదర్శించడం జరిగిందండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ 72కి 73 చూడండి అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు 73కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి ఎక్కా యాదగిరి గారు అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేయడం జరిగింది
74 తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశీయులం అవుతాం, అక్కడికి వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి అన్న నాయకుడు ఎవరు అని చూసినట్లయితే 74కి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 75 చూడండి, 2010లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పాటు చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగింది అని చూసినట్లయితే 75కి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా మనకి ఇక్కడ పాదయాత్ర అనేది చేయడం జరిగింది. 76 చూడండి, ధూమ్ధామ్ ప్రత్యేకత ఏంటని చూసినట్లయితే 76కి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి. భిన్న కళాకారులు ఒకే వేదిక నుంచి ప్రదర్శించడం, అంటే వివిధ రకాలకు సంబంధించినటువంటి కళాకారులు ఒకే వేదిక నుంచి ప్రదర్శించడం అనేది చెప్పవచ్చు. 77 చూసినట్లయితే తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యమనే, దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని పార్లమెంటులో అన్న నాయకులు పేరేంటని చూసినట్లయితే 77కి వచ్చేసి మనకిక్కడ సెకండ్ ఆప్షన్గా చెప్పవచ్చు, ఎల్కే అద్వానీ గారు ఇలా పేర్కొనడం జరిగింది. సో 78 చూసినట్లయితే తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో 6 పరిష్కారాలు సూచించింది, వీటిలో మొట్టమొదటి ఏది అని చూసినట్లయితే 78కి ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి అనేది చెప్పవచ్చు. 6 పరిష్కారాలు సూచించింది, వీటిలో మొదటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలనేది మొదటిది అనేది చెప్పవచ్చు. 3rd ఆప్షన్ కరెక్ట్. 79 చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ చేయింది అని చూసినట్లయితే 79కి ఆన్సర్ వచ్చేసి మనకిక్కడ 4th ఆప్షన్ అండి, డిసెంబర్ 9, 2009లో ఈ ప్రకటన అనేది రావడం జరిగింది. సో 80 క్వశ్చన్ చూడండి, డిసెంబర్ 24, 2009 తెలంగాణ జేఏసీ ఏర్పడడానికి కారణభూతమైన సంఘటన ఏది అని చూసినట్లయితే 80కి ఆన్సరు 2nd ఆప్షన్ అండి, డిసెంబర్ 9 నాటి ప్రకటనపై తిరగబడిన కేంద్ర ప్రభుత్వ వైఖరి అనేది దీనికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. 81 చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాలు అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించుకునవచ్చునని తెలుపబడ్డాయి అని చూసినట్లయితే 81కి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి, 101 సెక్షన్ ప్రకారం దీన్ని ఆమోదించుకునవచ్చునది చెప్పవచ్చు. 82 చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి అని పేర్కొనడం జరిగింది అని చూసినట్లయితే 82కి ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడేదాకా కూడా రెండు రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఉండవచ్చు అనేది పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 83 చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని చూసినట్లయితే 83కి వచ్చి 2nd ఆప్షన్ అండి, కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధానిగా చెప్పవచ్చు. 2nd ఆప్షన్ కరెక్ట్. 84 చూడండి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయని చూసినట్లయితే 84 ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్ కరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే చూడండి, 84 ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్ హరిపురా అండి. 85 చూడండి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ సెక్షన్ ప్రకారం ఏం చెప్తుందని చూసినట్లయితే 85కి ఆన్సర్ వచ్చేసి 1st ఆప్షన్ అండి, 85కి ఆన్సర్ 1st ఆప్షన్, ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు స్వతంత్రం ఆస్తు రక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని చెప్పడం జరిగింది ఈ 8 సెక్షన్లో. 86 చూడండి, కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరని చూసినట్లయితే 86కి ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్ అండి, నటరాజ రామకృష్ణ గారు ఈ పేరిణి శివతాండవాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. 87 చూసినట్లయితే, హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా ఎందుకు వర్ణిస్తారు అని చూసినట్లయితే 87కి 2nd ఆప్షన్గా చెప్పవచ్చు, ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సుహృద్భావన సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చు. ఓకేనా, 87కి ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్ కరెక్ట్ అండి. 88 చూడండి,
క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్పై బాంబు విసిరారని చూసినట్లయితే 88కి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ నారాయణరావు పవార్ అనే వ్యక్తి మనకు ఇక్కడ నిజాం కాన్వాయ్పై బాంబు విసిరడం జరిగింది. 89 చూసినట్లయితే హైదరాబాద్లో మూసి వరద అంటే 1908లో ఏ నిజాం పరిపాలనా కాలంలో సంభవించింది అని చూసినట్టంటే హైదరాబాద్లో మూసి కాల్వకు అంటే మూసి వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి, ఏ రాజు కాలంలో సంభవించాయి అని చూసినట్లయితే 89కి వచ్చేసి సెకండ్ అండి, అఫ్జలుద్దౌలా కాలంలో మనకి ఇక్కడ మూసి వరదలు అనేది సంభవించడం జరిగింది. 90 చూడండి, ఇక్కడ ఒక సైడు ప్రస్తుత నామము పూర్వనామము అని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి 90కి ఒకసారి క్లియర్గా చూసుకోండి. 90కి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు అండి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. 91 చూడండి, నిజాం కాలేజీ పూర్వనామం అసలు పేరేమి అని చూసినట్లయితే 91కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి, హైదరాబాద్ కాలేజ్ అని పిలవడం జరిగింది. నిజాం కాలేజీకి పూర్వనామం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ 91కి. 92కి చూసినట్లయితే మన్నెంకొండలో నిలవైన దేవుని పేరు ఏది, 92 చూసినట్లయితే ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ అండి, వెంకటేశ్వర స్వామి మన్నెంకొండలో ఉన్నటువంటి దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. 93 చూడండి, సాంప్రదాయ బింద్రి హస్తకళలలో ఉపయోగించే వస్తువులు ఏవి అని చూసినట్లయితే 93కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి, నలుపు రంగును అలమరిచిన జింకు రాగి వెండి రేకుల మిశ్రమాన్ని ఇక్కడ సాంప్రదాయ బింద్రి హస్తకళలో ఉపయోగిస్తారు. 93కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. 94 చూడండి, క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారని చూసినట్లయితే 94కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి, షరిష్టాగా పిలవచ్చు. 95 చూడండి, సనార్ జంగ్ పరిపాలనా సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులైంది ఎవరు అని చూసినట్లయితే 95కి ఆన్సరు 3 అండి, నవాబ్ బషీర్ ఉద్దౌలా మనకి ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. 96 చూడండి, క్రింది తెలంగాణ జిల్లాల్లో కృష్ణా గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది అని చూసినట్లయితే 96కి ఆన్సరు 3 అండి, మెదక్ జిల్లాలో కృష్ణా గోదావరి మనకు నదులు అనేవి ప్రవహించనటువంటి జిల్లా మెదక్ జిల్లా, ఆప్షన్ 3. 97 చూడండి, 1933 ఫర్మాన ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారని చూసినట్లయితే 97కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి, కనీసం 15 సంవత్సరాలుగా లోకల్గా నివసించిన వారికి మాత్రమే ముల్కీగా పేర్కొనడం జరిగింది. 98 చూసినట్లయితే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో దిగువ సంస్థ ఏర్పడిందని చూసినట్లయితే ఏ సంస్థ ఏర్పడిందంటే 98కి సంబంధించి ఫస్ట్ అండి, రజాకార్ సంస్థ అనేది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థ ఆధ్వర్యంలో అంటే దీని ఆధ్వర్యంలో రజాకార సంస్థ అనేది ఏర్పడింది. 99 చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి మంత్రివర్గంలో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులు కారని చూసినట్లయితే 99కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి, కేవి రంగారెడ్డి గారు ఈ హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి వెల్లోడి మంత్రివర్గంలో సభ్యులు కానటువంటి వ్యక్తి ఎవరంటే కేవి రంగారెడ్డి గారు, మిగతా వారు మాత్రము సభ్యులుగా ఉన్నారు. 100 క్వశ్చన్లు చూడండి, హైదరాబాద్కు ఏజెంట్ జనరల్ను నియమించడానికి దారితీసిన పరిణామం ఏదని చూసినట్లయితే 100 క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి, స్టాండ్ స్టిల్ ఒప్పందం, యథాతథ ఒప్పందం అనే దాని ప్రకారం మనకు హైదరాబాద్కు ఏజెంట్ను జనరల్ను నియమించాలని పేర్కొనడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.